శివాయ గురవే నమః శ్రీ భద్రకాళీ మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం చరిత శర్మ. ముందుగా వీక్షిస్తున్న ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం ధనత్రయోదశి అంటే ఏమిటి, ధనత్రయోదశి నాడు ఏ దేవత పూజలు చేసుకోవాలి, ధనత్రయోదశి నాడు లక్ష్మీ కుబేర వ్రతం చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేమిటి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం దీపావళి ముందర వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటాం. ధనత్రయోదశి అంటే ఆ రోజే క్షీరసాగర మదనం, అప్పుడు లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు ఉద్భవించాయి. కాబట్టి ఈ రోజునే అందరూ లక్ష్మీదేవి పుట్టినరోజుగా విశేషంగా ఒక వేడుకల పండగల జరుపుకోవడం ఆనవాయితీ. ధనత్రయోదశి నాడు లక్ష్మీ కుబేర వ్రతం చేయటం, ధనానికి అధిపతినైన కుబేరుడిని లక్ష్మీదేవితో సహా పూజించడం ఒక ఆచారంలా వస్తోంది. అసలు ఈ కుబేరుడు ఎవరు? బ్రహ్మ మానసపుత్రుడైన పులశకునకు, తిరునావిందుని పుత్రికకు విశ్రావసుడనే అతడు జన్మించాడు. ఈ విశ్రావసుని కుమారుడే కుబేరుడు. ఈ కుబేరుడే మొదట లంకాధిపతిగా ఉండేవాడు. కుబేరుని దగ్గర నుండే రావణుడు లంకా రాజ్యాన్ని పొందినట్లు రామాయణం చెబుతుంది. ఎందుకంటే కుబేరుడి సవతి తల్లి కుమారుడే ఈ రావణుడు. కుబేరుడు ధనానికి అధిపతి, ఐశ్వర్యానికి అధిపతి. ఇతడు తన శివపూజతో శివుని కటాక్షముని పొందాడు. కుబేరుడు తపోనిష్టకు మెచ్చి శ్రీ మహాలక్ష్మీదేవి అపార ధనరాశిని అనుగ్రహంగా ఇచ్చింది. ఇక పూజా విషయానికి వస్తే, ఈ వ్రతాన్ని మధ్యాహ్నం 12 గంటల లోపల ముగించాలి. ఉదయం నుండి ఉపవాసం చేయాలి. ముందుగా ఒక మండపాన్ని ఏర్పరిచి ఆ మండపం మీద పీటను ఉంచాలి. ఆ పీట మీద కొత్త వస్త్రాన్ని పరిచి దానిమీద బియ్యం పోయాలి. తరువాత ఈ వ్రతకల్పంలో వచ్చిన యంత్రాన్ని పటంలా ఉంచుకోవాలి. ఈ యంత్రాన్ని మండపంలో తూర్పు భాగమున ఉంచాలి. ఆ యంత్రానికి కుడి భాగంలో కలశాన్ని స్థాపించాలి. ఆ కలశం నిండా నీరు పోసి మామిడి రొబ్బలు వేసి దానికి పూలతో అలంకరించి కుడివైపున ఉంచాలి. ఆ తరువాత నవగ్రహారాధన జరపాలి. పసుపు గణపతిని పూజించాలి. ఆ తరువాత కుబేరుని కుబేర గాయత్రితోనూ, కుబేరుని అష్టోత్రాలతోనూ పూజ చేయాలి. కుబేరుని పూజ కోసం కుబేరుని ప్రతిరూపాన్ని పెట్టుకోవాలి. ఆ ప్రతిరూపం లేని వాళ్ళు వెండి బిళ్ళను పెట్టుకోవచ్చు. అది కూడా లేని వాళ్ళు 21 ముఖాల రుద్రాక్షను పెట్టుకోవచ్చు, లేదా ఏకముఖి రుద్రాక్షను కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ లేని పక్షంలో 1 రూపాయి బిళ్ళనైనా కుబేరుని ప్రతిమగా ఉంచుకొని పూజించుకోవచ్చు. తరువాత లక్ష్మీదేవిని లక్ష్మీ గాయత్రితోనూ, లక్ష్మీ అష్టోత్రాలతోనూ పూజించాలి. చివరగా కథలను చదువుకోవాలి. ప్రతి కథకు హారతి ఇవ్వాలి, కొబ్బరికాయను కొట్టాలి, అప్పాలు నైవేద్యంగా పెట్టాలి. ఈ వ్రతానికి అప్పాలు మరియు బూరెలు నైవేద్యంగా పెట్టడం తప్పనిసరి. ఈ వ్రతకల్పంలో 3 కథలు వస్తాయి. ప్రతి కథకు ఈ విధంగానే చెయ్యాలి. ఇది ఆకస్మిక ధనప్రాప్తి కోసం చేసేవారికి 3 కథలు వస్తాయి. ఆరోగ్య ధనప్రాప్తి కోసం చేసేవారికి 1 కథ వస్తుంది. ఈ విధంగా లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించి సకల ఐశ్వర్యాలని పొందగలుగుతాం. ఈ ధనత్రయోదశినే అక్షయ తృతీయ అంటారు. అష్ట ఐశ్వర్యాలను పొందే పండుగ అని కూడా అంటారు. పాండవులు అక్షయ పాత్రని పొందిన రోజు కూడా ఈరోజే. శ్రీకృష్ణుడు కుచేలుడికి బంగారు పట్టణాన్ని ఇచ్చిన రోజు కూడా ఈ ధనత్రయోదశి నాడే. సర్వే జన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.